అండ్ ఈ అవార్డుని అందించడానికి వేదికపైకి శ్రీ దిల్రాజు గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏ సినిమాని తీసినా ఆ సినిమాని 100% డెడికేషన్తో తీసి సక్సెస్ చేసేటువంటి ప్రొడ్యూసర్ శ్రీ దిల్రాజు గారికి కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము. మనకి త్వరలోనే గేమ్ చేంజర్ని అందించబోతున్నారు. అండ్ ఇప్పుడు ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో అనౌన్స్ చేయబోతున్నారు. అలాగే భారతీ సిమెంట్స్ నుంచి ద డైరెక్టర్ మార్కెటింగ్ రవీంద్ర రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. The most popular music director of the year goes to Beams. ఒక సినిమా విజయానికి మ్యూజిక్ కూడా ఎంతో ముఖ్యమైనటువంటి కారణమవుతుంది అని ప్రూవ్ చేశారు మన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు వారి పాటలతో. వారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈ అవార్డు గురించి మాట్లాడేటప్పుడు నేను చాలా పెద్ద ఎమోషన్ అయ్యే ఒక విషయాన్ని మీకు చెప్తాను. నేను ఎమోషన్ అయిన విషయాన్ని చెప్తాను. ఆల్మోస్ట్ ఒక 6-7 ఏళ్ల ప్రయాణం తర్వాత బెంగాల్ టైగర్ అనే సినిమా చేసిన తర్వాత నా చేతుల్లో సినిమా లేనప్పుడు నేను ఆల్మోస్ట్ చివరి దశలో ఉన్నప్పుడు నన్ను ప్రథమ దశకు చేర్చిన నా హీరో మన హీరో రవితేజ గారికి మనస్ఫూర్తిగా ఇక్కడి నుంచి ఈ అవార్డుని నేను ఆయనకే అంకితం చేస్తున్నాను. నిన్ను వదిలి వెళ్ళలేను, నిన్ను విడిచి ఉండలేను, ఎట్లా నేను చేద్దును, ఎట్లా పడినే సద్దును అని ఏం చేయాలో దిక్కుచ్చో తోచని ఒక స్థితిలో నేను ఉన్నప్పుడు అలా పాట పాడుకుంటూ నేను నా భార్య పిల్లల్ని వీడియో తీసుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఇక పైన నాకు అవకాశాలు రావేమో, ఇక పైన నేను బతకడం కష్టమేమో, ఇక్కడ నేను జీవనం కొనసాగించడం నాకు చాలా దుర్లభమేమో అని ఈ విషయం చెప్పొచ్చో లేదో తెలియదు. అలాంటి సందర్భంలో అలాంటి స్థితిలో నేను నా ఫ్యామిలీని ఈ భూమి నుంచి ఈ జనం నుంచి దూరం చేయాలనుకుని ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటున్నటువంటి ఒక దుఃఖకరమైనటువంటి బాధాకరమైనటువంటి సంఘటన, అలాంటి స్థితిలో ఉన్నా నేను. అప్పుడు అదే రోజు దాని తర్వాత రోజు నాకు రవితేజ సార్ ఫోన్ చేసి ఎక్కడున్నావు అబ్బాయి అన్నారు. ఇంట్లో ఉన్నాను సార్ అన్నాను. వెళ్ళి ఈ సినిమా చేయన్నారు. ఆ సినిమా పేరే ధమాకా. అలాగా నన్ను, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా భార్య పిల్లల్ని ఈరోజు నేను సజీవంగా మీ అందరి ముందు నేను ఉంచగలిగాను, నేను మీద మీ ముందు మాట్లాడుతున్నానంటే దానికి కారణం మన మాస్ మహారాజా రవితేజ సార్. సార్, మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అనుకుంటున్నాను. అందుకే ఈ అవార్డుని ఈ ప్రజల సమక్షంలో ఈ అవార్డుని మీకు నేను అంకితం చేస్తున్నాను సార్. నిన్ను చూడ బుద్ధైతుంది రాజిగో, మాట్లాడ బుద్ధైతుంది రాజిగో, చింతక చిత్తక చిత్తక జజ్జన చింతక చిత్తక చిత్తక అట్ట అంటుంటే మస్తుందే ఓ పిల్లో, లవ్ తన్నుకు వస్తుందే టన్నుల్లో, భూమి పూజ చేసుకుంటా బుగ్గల్లో, ప్రేమగోడు కట్టుకుంటా కోగిళ్ళో, నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది, గుండె గట్టిగా కొట్టేసుకుంటాది, ఎమ్మ చింతక చిత్తక చిత్తక జజ్జన చింతక చిత్తక చిత్తక, నన్ను చూస్తే అట్నే ఉంటాది, దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది, ఎమ్మ టించాక చింతక చింతక జజ్జన చింతక 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 అని పాట పాడితే 200-300 మిలియన్స్ వ్యూస్ ఇచ్చారు, హిట్లు ఇచ్చారు. ఏ దండ కడియాల్ దస్తి రుమాల్ మస్తు గున్నో డంటి వెపిల్లో, కిరికిరు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరో డంటి వెపిల్లో అని ఇస్తే కూడా 200 మిలియన్ వ్యూస్ ఇచ్చారు. ఏతో మాస్ మాస్ రాజా జర్ర ఉఠాకే మారు బ్యాండ్ బాజా, ఎయిరా మచా మాస్ మాస్ రాజా జర్ర ఉఠాకే మారు బ్యాండ్ బాజా. నానా, ఇది నా 20 ఏళ్ల కష్టం. ఇంతమంది సమక్షంలో ఇది నేను తీసుకున్నందుకు గర్వపడట్లేదు, బాధ్యతగా భావిస్తున్నాను. నువ్వేదైతే కలగన్నావో అది కాలేకపోయానేమో, కానీ నువ్వేదైతే కావద్దు అనుకున్నావో అది మాత్రం కాలేదు. మంచున్నాయని నమ్ముతున్నాను. ఈరోజు నీ ప్రజెన్స్, మీరు ఇక్కడ ఉండడం, మీ ముందు మాట్లాడడం నేను గౌరవంగా భావిస్తున్నాను నాన్న. సాక్షి టీవీతో నాకు ఆల్మోస్ట్ ఒక
పదిహేను సంవత్సరాల అనుబంధం ఉందండి, ఎవరికి తెలియని అనుభవం ఉంది నాది. ఎన్నో పాటల్ని రచించాను ఇక్కడ, ఎన్నో పాటల్ని జగన్మోహన్ రెడ్డి సార్కి నేను డెడికేట్ చేయడం కూడా జరిగింది. సో అలా నన్ను ప్రోత్సహించినందుకు జగన్ సార్కి అండ్ సాక్షి మీడియా టీం మొత్తానికి మనస్ఫూర్తిగా రుణపడి ఉన్నాను. సాక్షిలో పనిచేసే ప్రతి టెక్నీషియన్కి, సాక్షి యాజమాన్యానికి మీరందరూ చేసిన కృషికి మనస్ఫూర్తిగా నా వైపు నుంచి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భీమ్స్ గారు, ఈరోజు మీరు చెప్పినటువంటి ఈ కథ నిజంగా ఇట్ ఇస్ అ వెరీ వెరీ టచింగ్ అండ్ వెరీ మోటివేటింగ్ స్టోరీ అండి. కానీ ఈ రోజున మీరు ఏ స్టేజ్లో ఉన్నారంటే మీకు ఉపాధి కలిగించడం మాత్రమే కాదు, మీరు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. హడి కంగ్రాచులేషన్స్ అండి టు యూ ఫర్ ద సూపర్బ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్.